పేరు వి చంద్రశేఖర్ రెడ్డి ముసలడిగారిపల్లి గ్రామం వేంపల్లె మండలం కడప డిస్టిక్ మేడం ఈ వెదర్ స్టేషన్ అనేది పైన తిరిగేది వచ్చేసి గాలి ఎంత వేగం తోలుతుంది అనేదానికి ప్రధానికి తిరిగేది మేడం రన్నింగ్ కూర్చోస్తుంది అది ఎంత వేగంతో గాలి తోలుతుంది అనేదాన్ని తెలుసు మేడం ఆ పైది ప్యాకెట్ మాదిరి ఉండే అది దిశ గాలి ఏ సైడ్ నుంచి గాలి ఎట్ట తోలుతుంది అని చెప్పేదానికి దిశ తెలుపుతుంది మేడం అది ఇంకా ఈ సైడ్ ఇది వచ్చేసి రేన్ మేడం వర్షం ఎంత పడింది ఎన్ని సెంటీమీటర్లు పడింది ఎన్ని మిల్లీమీటర్లు పడింది అనే చెప్పేదానికి ఈ రేంజ్ చెప్తాను మేడం ఇది వచ్చేసి ఈ దీనికి అన్ని అంటకు కవర్ చేసి ఈ సోలార్ బ్యాటరీ మేడం ఇది ఈ సోలార్ నుంచి బ్యాటరీ ఉంది దీనికి ఇది వచ్చేసి మెసేజ్ ద్వారా వాళ్ళు సార్ వాళ్ళకి పోతుంది వాళ్ళు నాకు లింక్ చేసినారు ఏ రోజుకి ఆ రోజు ప్రతి 6 నిమిషాలకు ఒకసారి దీని మెసేజ్ ఇది ఎట్లా ఏం కాదు దీని మెసేజ్ అంతా ప్రతి 6 నిమిషాలకు ఒకసారి సెలవు మెసేజ్ వస్తుంటారు మేడం మారుతా వాతావరణం ఎట్లా వేడి ఎక్కుందా గాలిలో తేమ ఉంటుంది వాతావరణం ఎట్లు ఎంత వర్షం పడింది అనేది తెలియజెప్తుంటుంది మేడం ఇది ఒకవేళ మనం ఈ వాతావరణాన్ని బట్టి ఒకవేళ మనకు చలి ఎక్కువ ఉంది ఎక్కువ తేమ శాతం ఉంటే మనకు పురుగు తోటలో ఎలా వస్తుంది వేడి ఉంటే మనకు ఏ రకంగా ఏ పురుగు పంటకు వస్తుంది అనే దాన్ని బట్టి దీనివల్ల మన పంటకు కూడా కషాయాలు కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం ఇది అందుకో ఈ వెదర్ స్టేషన్ సార్ నిర్మించారు మేడం అంతకుముందు ఈ వెదర్ స్టేషన్ లేనప్పటికీ వెదర్ స్టేషన్ ఇక్కడ పెట్టిన తర్వాత మీకు ఏమైనా మార్పు అనిపిస్తుందా మీకు అంతకుముందు అంటే మీద మా ద్వారా మేము చేసుకుని పోతున్నాము ఇప్పుడు ఇది వచ్చినటువంటి ఇప్పుడు మనకు గాలిలో తేమంతుంది ఇప్పుడు అది ఎంత స్పీడ్ గాలి తోలుతుంది అంటే మనకు తెలియదు కదా మేడం తెలిసినప్పుడు మనం ఎవరు ఇంత స్పీడ్ గాలి తోలుతుంది ఇప్పుడు గాలిలో తేమంతుంది ఈ తేమకు మనకి ఈ రకమైన పురుగు అయితే ఆవరిస్తుంది దీనికి మనం ఏ మందు కొట్టుకోవాలా అనేది కొంచెం ఐడియా వస్తుంది మేడం ఇంతకుముందు అయితే మాకు ఇది లేదు కదా ఇది మా ద్వారా మేము పోతాము ఇది గాలి వేడి ఎక్కువ ఎంత ఉష్ణోగ్రత ఉండే తెలుపుతుంది కాబట్టి ఈ వేడి ఎక్కువ ఉంది ఇప్పుడైతే ఈ పురుగు కాదు ఈ వేడికి ఈ పురుగు అయితే మనం తట్టుకుంటుంది ఉంటా వస్తుంది దాన్ని బట్టి మేము మందులు కషాయాలు ఏ కషాయం కొట్టుకుంటే బాగుంటుంది ఏ టైంకి ఏ కషాయం కొట్టుకుంటే బాగుంటుంది అనేది కొంచెం ఐడియా వస్తుంది మేడం ఇది వెదర్ బీచ్ అండి వర్షం కూడా ఎంతవరకు వాన వచ్చింది అనుకుంటాం అది ఎంత ఎన్ని సెంటీమీటర్లు పడింది ఎన్ని మిల్లీమీటర్లు పడింది మాకు తెలియదు మేడం ఇది వచ్చినట్టే ఈరోజు ఇంత పడినది బా ఈరోజు ఇంత వర్షం ఇది వచ్చే చుట్టూ ఒక 3 కిలోమీటర్ల వరకు దీని పనిచేస్తుంది మేడం 3 కిలోమీటర్ల అవరు పరిధిలు ఏం తిన్నా ఈ రకంగా అది చెప్తుంది మేడం ఇది గారు నాకు నా ఆదినారాయణ సార్ వాళ్ళు నాకు మెసేజ్ పెట్టినారు మరి నేను ఆ బోర్డు రాస్తుంటాను మేడం అక్కడ రోజు రోజు ఈరోజు ఏ రోజు ఆ రోజు డేటా ఈరోజు ఏ రోజు వచ్చి ఊరు వచ్చి వచ్చి కలిసి చూస్తుంటారు మేడం ఈరోజు ఎంత లేదా నన్ను కొంచెం ఊరు తిరుగుతున్నా కంటే అడుగుతుంటారు ఎంత వర్షపాతం ఉంటుంది ఎంత వర్షం పని అవుతుంది 8 మిల్లీమీటర్ పడి 8 సెంటీమీటర్ల పడి నేను చెప్తాను లేదా వెండి అంటే ఈ ఎండ కానీ గాలిలో తేమ ఉంటుంది ఏదైనా అవసరం లేదు అడిగితే నేను చెప్తాంటా మేడం ఊరికి సో గ్రామాల్లో ఇట్లాంటి వెదర్ స్టేషన్స్ పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుందంట రైతులకి ఉపయోగం మేడం మొత్తం పైన చాలా మేలే ఇందుకు తెలియదు కాబట్టి దీని ఉపయోగం కూడా తెలియదు దీని గురించి తెలియదు దీని ఉపయోగం తెలియదు పెట్టినా కూడా దీని ఉపయోగం అర్థమవుతుంది మేడం